ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దంతన్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయంబా ప్రవన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం దంతన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఊట్నూరు ఎంపీపీ పంద్రజయంతరావు, జడ్పీటీసీ చారులత రాథోడ్, దంతన్పల్లి గ్రామ సర్పంచ్ ముచ్చునేని భూమన్న, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయంబాబురావు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. గ్రామంలోని సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దంతన్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని, అధికారులకు గ్రామస్తులు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఆశాలు, ఏఎన్ఎంలతో గ్రామంలో ప్రత్యేకంగా ఫీవర్ సర్వే, కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్ ప్రతిరోజు జరగడం, దోమల వ్యాప్తి జరగకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. గిరిజన గ్రామాల్లోని గర్భిణులకు, బాలింతలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మెడికల్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో ఏ సమస్యలున్నా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రామసభకు గ్రామస్తులంతా హాజరు కావాలని అన్నారు. ఆసరా పెన్షన్, ఉపాధి హామీ పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలని, వాటిలో ఏ సమస్యలు ఉన్నా తెలియజేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని అన్నారు. శ్రీనిధి మహిళా సంఘాలకు రుణాలు అర్హతను బట్టి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ అధిక వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లోకి నీరు చేరుతుందని, కొన్ని ఇండ్లు పైకాపు నుండి వర్షం నీరు వస్తుందని, మిషన్ భగీరథ పైప్లైన్ పనుల కోసం తవ్విన గుంతలను పూడ్చాలని, చెక్ డ్యాంకు కాలువ నిర్మించాలని, రోడ్లు పారిశుద్ధ్యం, విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, మహిళా సంఘాల రుణాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అమౌంట్ అనేది ఇంకా చాలా మంది ఉన్నారు ఉపాధి హామీ కోసం, దయచేసి ఒక ఆసరా పెన్షన్స్ శాఖ అధికారులు ఉంటారు, 2 గంటల వరకు ఉంటారు కాబట్టి ముఖ్యంగా నేను చేసే పని ఏంటంటే మీ గ్రామాన్ని ఏదైతే సాగి ఆదర్శ గ్రామంగా తీసుకోవడం, దాంతోపాటు మీ గ్రామంలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మరి ఆదిలాబాద్లో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా మీ గ్రామానికి తీసుకొని రావడం, మరి మీ గ్రామంలో తీసుకొని వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపి మరి ఈ గ్రామాన్ని ఆదర్శంగా మరి అన్ని విషయాలలో అభివృద్ధి చేయడానికే మరి తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా మంది అనేక రకాలుగా చెప్పడం జరిగింది. వాస్తవంగా అది వేరే గ్రామాలంటే వేరు, కానీ ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే సాగి గ్రామంగా తీసుకున్నాం కాబట్టి ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఎన్ని డబ్బులైనా పెట్టి మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవడమే ప్రధానమంత్రి లక్ష్యం. కాబట్టి మీరందరూ నేను చేసుకుని మొదటి 2వ తారీఖు నాడు చేసింది అక్కడ కేవలము ప్యూరు ఆదివాసులు ఉన్న గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మాత్రము దంతన్పల్లి గ్రామంలో దళిత సోదరులు ఉన్నారు, అదేవిధంగా మైనారిటీ సోదరులు ఉన్నారు, అదేవిధంగా మరి గిరిజన సోదరులు ఉన్నారు, అదేవిధంగా ఓసీ మిగతా సోదరులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామాన్ని దత్తగా తీసుకోవడానికి కారణం ఏంటంటే నా మిత్రుడు ఎవరైతే నందిరెడ్డి గారు ఉన్నారో
ఆయన పార్లమెంట్ ఎన్నికలప్పుడు టోటల్ గా 24 గంటలు నా ఇంబడే తిరిగింది కాబట్టి దాని కోసం మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మీ పార్టీలన్నీ పక్కకు పెట్టండి మీ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎన్ని జెండాలు పట్టినా నాకు బాధ లేదు కానీ మీ గ్రామాన్ని ఈ 2 సంవత్సరాలు మాత్రం మీరందరూ కలిసి కట్టుగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మీ తీర్చే బాధ్యత మీ మీద కూడా ఉన్నది అని కూడా ఈ సందర్భంగా మీకు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరి విదేశాలు ఉండకుండా అందరూ మీ గ్రామాన్ని మీరు సహకరించి మరి అధికారులు కూడా ఈ ఒక రోజే కాకుండా అనేక సార్లు మీ గ్రామానికి రావడం జరుగుతుంది కాబట్టి మీరు అధికారులను సహకరించి మీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చడానికి ప్రయత్నం చేయాలని కూడా గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భూమాన గారికి కూడా సర్పంచ్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అధికారులకు సహకరించి మీ గ్రామాన్ని మరి ఆదర్శంగా తీర్చడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది How it is possible to solve again as fast as possible chustaru so the request to all officers is ee roju manam andaru ikkada vachamo so ee whatever mee daggara unna grievances petitions requests ikkada karyadarshi gar dwara mana andaru officers ki icheyandi avi anni list down chesukoni each and every district officer kuda daniki samadhanam chustaru inka further ga chuste మన అందరికీ తెలుసు ఈ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ కోవిడ్ ఫుల్ ప్రపంచంలో కోవిడ్ వ్యాధి వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది సో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ ఈ స్టేజ్ మీద మీకు వ్యాక్సిన్ తీసుకోవడానికి రిక్వెస్ట్ చేశారు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను మనం మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ తీసుకొని మీ అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాము ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉక్మూర్ మండలంలో స్పెసిఫిక్ ప్లానింగ్ చేసుకోండి సో దాట్ 70% వ్యాక్సినేషన్ చేస్తేనే మనం అందరం సేఫ్ ఉంటాం అది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ సీజన్ అంటే దిస్ టైం ఆగస్ట్ సెప్టెంబర్ దిస్ మాన్సూన్ సీజన్ వర్షాకాలంలో సీజనల్ డిజీజెస్ బాగా వస్తాయి సో దాంట్లో 2 పాయింట్స్ విల్ బి దేర్ 1 పాయింట్ శానిటేషన్ గురించి డిపిఓ గారు తర్వాత ఏసీఎల్వి గారు ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడారు సో ఈరోజు తేదీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే శానిటేషన్ నాట్ జస్ట్ 1 డే నాట్ జస్ట్ 2 డే ఈచ్ అండ్ ఎవ్రీ డే చేసిన యాక్టివిటీ మీ గ్రామంలో డైలీ శానిటేషన్ జరగాల ఆల్ స్ప్రేయింగ్ క్లీనింగ్ తర్వాత మీ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ సెగ్రిగేషన్ అవి అన్ని యాక్టివిటీస్ డైలీ షుడ్ బి హ్యాపెనింగ్ సో దాంతో డెంగీ టైప్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఇంకా డిసీజెస్ కూడా తగ్గుతాయి సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ సెక్రటరీ మీ ఎంపీఓ మీ ఎంపీడిఓ అందరూ ఇవి ఈ యాక్టివిటీ మీదనే ఫోకస్ చేస్తాను అండ్ సెకండ్ పాయింట్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎక్కడైనా డెంగీ కేసెస్ లేకపోతే వైరల్ ఫీవర్స్ రాగానే వెంటనే ఒక టెస్టింగ్ చేసుకొని వాట్ టైప్ ఆఫ్ ఫీవర్ ఇట్ ఇస్ అని చూసుకొని ఫర్దర్గా ట్రీటింగ్ చేస్తారు సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు దాకా ఇక్కడ ఏమీ డెంగీ ఫీవర్స్ లేవు కానీ ఇంకా సర్వే వీ షుడ్ ఇంటెన్సివ్ సర్వే ఇక్కడ చేయాలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీవర్ కేస్కి మన మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆశా ఏఎన్ఎంస్ ద్వారా ఫీవర్ సర్వే చేసుకొని ఫీవర్ కేసెస్ మీద కూడా ఫోకస్ చేయాలా సో ఇంకొక పాయింట్ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఏమంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు అస్